Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media nu andaru tittedi induke nijanga rashtramlo yellow media paristhiti mari dayaneeyanga tayaraipoyindi. Manchine manchiganu, chedunu cheduga cheppe paristhitini media eppudo manesindi. Tamante padane prabhutvam undante ishtam vachinatlu abaddhapu ratalu rayadam kevalam negative angle lo matrame vartalu kadanalanu achchayadam baga ekkuvaipoyindi. రాష్ట్రానికి ఏదన్నా మంచి జరుగుతున్నా అందులో కూడా బొక్కలు వెతకడమే టార్గెట్గా పెట్టుకుంది. అందుకనే దీనిని ఎల్లో మీడియా అంటోంది. ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రం కీలకమైన ప్రకటన చేసింది. అదేంటంటే విభజన కారణంగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించిందని. కొద్దిసేపటి తరువాత అజెండాను కూడా కేంద్రం ప్రకటించింది. అందులోని 9 అంశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ కూడా ఒకటి. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ ఒకటే హడావిడి పెరిగిపోయింది. అయితే ఇదేమీ ఎల్లో మీడియాకు పట్టలేదు. అసలు ఆ అంశాన్నే వార్తగా చూపలేదు. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో మరోసారి బ్రేకింగ్ న్యూస్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసింది. ఇదేంటయా అంటే 9 అంశాల అజెండాను కేంద్రం 5కు కుదించినట్లు. పైగా ప్రత్యేక హోదాతో పాటు ఆర్థికపరమైన అంశాలను తొలగించాలనేది తాజా వార్తా సారాంశం. విచిత్రం ఏంటంటే కేంద్రం తీసుకున్న సవరణ నిర్ణయం మాత్రం ఎల్లో మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఉదయం హోదా పరిశీలనలో ఉందనే వార్తను ప్రచురించని ఎల్లో మీడియా రాష్ట్ర హోదా అంశాన్ని తొలగించిందనే వార్తను మాత్రం ప్రముఖంగా ప్రచురించడాన్ని ఏమనుకోవాలి? ఏపీకి ప్రత్యేక హోదా రావడం ఎల్లో మీడియాకు ఇష్టం లేదని జనాలనుకుంటే అది వాళ్ల తప్పెలాగవుతుంది? రాష్ట్రానికి పాజిటివ్గా ఉండే వార్తను పట్టించుకోకుండా 24 గంటలు 365 రోజులు నెగిటివ్గా ఉండే వార్తలనే అచ్చేస్తోంది. కాబట్టే ఈ మీడియాపై ఎల్లో మీడియాగా ముద్రపడిపోయింది. నిజానికి కేంద్రం చేసిన ప్రకటనతో రాష్ట్రంలోని జనాలంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విభజన జరిగిన ఎన్ని సంవత్సరాలకైనా ఏపీకి న్యాయం జరుగుతోందని అనుకున్నారు. కోట్లాది మంది సంతోషించే విషయాన్ని ఎల్లో మీడియా ప్రాముఖ్యత ఇవ్వలేదంటే ఏమిటర్థం?